హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే చామదుంపల మసాలా కూర అయితే వండబోతున్నాను. సో ఇది చామదుంపలు టమాటాలు వేసి అయితే కూర అయితే వండబోతున్నాను అనమాట. ఆ కూర ఎలా వండుతున్నాను ఏంటో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇది చాలా టేస్టీగా అద్భుతంగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. అంత అద్భుతంగా బాగుంటుంది కూర అయితే. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నేను చేస్తున్న వీడియోస్ని కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు షేర్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా చాలా 10 మందికి చేరి మంచి మంచి వీడియోస్ అన్నీ చేయడానికి నాకు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంటింగ్గా అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చేయండి, ఇప్పుడు మనం చామదంపల కూర ఎలా ఉండాలో ఏంటో చూసేద్దాం. ఓకేనా, రండి. ముందుగా ఈ కూర వండడానికి స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకున్నానండి. మనం ఇందులోకి 1/4 చెంచాల నూనె వేసుకుందాం. నూనె అయితే కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే నూనె వేడెక్కిపోయింది. అందులోకి మనం పోపు దినుసులు వేసేసుకుందాం. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు వేసేసి చిటపట్లాడిద్దాం. వాళ్ళు పోపు దినుసులు చిటపట్లాడాక కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గేలోకి మనం ఏం చేయాలంటే ఒక పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి. సో జీడిపప్పులను అయితే మనము పౌడర్ చేసేసుకొచ్చేద్దాం. జీడిపప్పు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు వేయాలో చూపిస్తాను. 1/2 నిమ్మకాయ సైజు అంటే చింతపండును కూడా మనము నానబెట్టేసుకోవాలి. సో టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికి తొక్క తీసి ఉంచుకున్నటువంటి చామదుంపల్ని ఇందులో వేసేయాలి. నూనెలో బాగా మగ్గించేసుకోవాలి. ఆల్రెడీ నేను దుంపల్లో ఉప్పు వేశానండి. సో ఇప్పుడైతే మనం కూరకి తగిన ఉప్పు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉప్పు అయితే అక్కర్లేదు. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసేసుకుందాం. ఉప్పు పసుపు వీటన్నిటిని బాగా మగ్గించుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిద్దాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి చింతపులుసుని వేసేద్దాం. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలి. రుచికి తగినంత కారం, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా అన్నీ వేసేసి కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే అది ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాక 5 మినిట్స్ సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పౌడర్ని వేసుకోవాలి. చూసారా, కూర అంతా పైకి తేలిపోయింది, అంటే ఇది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇది చిక్కబడడం కోసం ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాం. సో ఇది వేసుకోవడం వల్ల కూర చిక్కబడుతుంది. ఎక్కువ అక్కర్లేదండి, 1 చెంచా వేసుకుంటే సరిపోతుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి కూర అయితే చిక్కపడుతుంది అనమాట. సో మనకు చాలా అద్భుతంగా డిఫరెంట్గా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ కూర. చూసారా, చిక్కబడిపోయింది. 5 మినిట్స్ వచ్చేసి కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. స్టవ్ కట్టేసి స్టవ్ చేసుకొని తినేయడమే. కొత్తబట్టి స్టవ్ అయితే కట్టేస్తున్నాను. చామదుంపల మసాలా కూర రెడీ. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.